మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు V4 ఛానల్. ఈరోజు నేను మీకు మిల్ మేకర్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు మిల్ మేకర్ ఎగ్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మిల్ మేకర్ తీసుకున్నాను, మిల్ మేకర్ 1 కప్ తీసుకున్నాను, ఎగ్స్ 4 తీసుకున్నాను, మన ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, నూనె, టమోటాలు, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. చికెన్ మసాలా పౌడర్ అది కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. సో మనం మిల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇవే ఫ్రెండ్స్. వీటిని మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. మనకి కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ నేను కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా మనం కట్ చేసి పెట్టేసుకున్నాం ఆనియన్ ముక్కలు కర్రీలో దీంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్ అనేది కొంచెం రోస్ట్ అయ్యేటట్టు చూసుకోండి. తర్వాత మనం బిర్యానీ ఆకు, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగానే ఇలాగా వేసేసుకొని కొంచెం లైట్గా రోస్ట్ అయ్యేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. మరి ఎక్కువ రోస్ట్ అయినా కర్రీ బాగోదు. సో ఇలా రోస్ట్ అవుతుందిగా కట్ చేసుకున్న టమోటా పీసెస్ని కూడా అందులో వేసేద్దాం. ఇలా రోస్ట్ అవుతూ ఉండగానే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా అందులో. ఓకే ఫ్రెండ్స్, ఇది కొంచెం మగ్గాలి. ఈ మగ్గే టైంలో మనం ఈజీగా మగ్గాలి అంటే మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోద్ది. నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని ఇది కొంచెం రోస్ట్ అయ్యేలాగా వేయించుకుందాం. ముందుగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇది బాగా రోస్ట్ అయ్యేటట్టు వేయించుకోవాలి ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని వేయండి. మనకి ఎంత కావాలి అనుకుంటే అంత కావాలి. నేనైతే 3-4 స్పూన్స్ వేస్తున్నాను నాకు చిన్న స్పూన్తో. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం మిల్ మేకర్ ముందుగా నానబెట్టుకున్నాను. నేను నానబెట్టుకొని వాటిని చిన్న చిన్న స్లైసెస్ అనేవి కట్ చేసుకున్నాను. ఎందుకంటే పెద్ద కట్ చేసుకోకపోతే ఈ మసాలా అనేది దానికి పట్టేసరికి టైం పడుతుంది. ఇలా కట్ చేసుకుంటే ప్రతి ఒక్కదానికి త్వరగా పట్టేస్తుంది అండ్ తింటుంటే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, సో ఇప్పుడు మిల్ మేకర్ అనేది వేసేసుకుందాం. ఇలా మిల్ మేకర్ అనేది వేసేసుకొని మనం ఇలా కలిపెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా కలిపెట్టేసుకుందాం. మసాలా అనేది దీనికి పట్టేటట్టు మిల్ మేకర్ అనేది చాలా ఈజీగా బాయిల్ అయిపోతుంది. ఇట్లా తింటుంటే చికెన్ ఫ్లేవర్లానే వస్తుంది, చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మసాలా అనేది బాగా పట్టేస్తుంది. సో మనం అప్పుడే ఆయిల్ ఎగ్స్ కూడా వేసేసుకుందాం. ఎగ్స్ అనే వాటికి ఇట్లా కాట్లు పెట్టుకోండి, అప్పుడు ఎగ్లోకి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు, సో ఎగ్స్ అనేవి వేసుకోవచ్చు వేసుకోవచ్చు. నచ్చని వాళ్ళు వేసుకోరు, తినేవాళ్ళు వేసుకుంటారు. సో నేనైతే వేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఎగ్స్ అనేవి వేసేసుకున్నాం కదా. మనం ఇవన్నీ కలిపెట్టే ముందుగా మనం 1 స్పూన్ ఆఫ్ మసాలా అని చెప్పాను కదా, చికెన్ మసాలా పొడి మేము ఇంట్లో చేసుకున్నాం.
ఇది వేసేసుకోండి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఫ్లేవర్ కోసం చిటికెడి కారం వేసుకుందాం ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి సో స్పైసీగా తినే వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు కారం అనేది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ వేసేసుకున్నాం కదా మనం పౌడర్స్ అన్నీ సో వీటిలన్నిటినీ ఇలా కలిపెట్టేసుకోవాలి ఫస్ట్ నీట్గా అన్నిటికీ మొత్తం ఇలా కలిపెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా వదిలేయండి తర్వాత మనం ఒక 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో ముందుగా దీన్ని ఇలా 2 మినిట్స్ ఇలా వదిలేయండి నార్మల్గా సో ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అనేది నేను యాడ్ చేస్తున్నా మన ఇష్టం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోకపోవచ్చు నేను యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం అయిపోయింది కదా 2 మినిట్స్ అయిపోయింది సో నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పటికీ చాలా మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది ఈ వాటర్ అనేది యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ కానీ ఒక 10 మినిట్స్ కానీ ఇలా మిల్ మేకర్ అనేది ఊరికనే కుక్ అయిపోతుంది ఆల్రెడీ మనం ఎగ్స్ అనేది కూడా కుక్ చేసుకున్నాము పెట్టుకొని వేసుకున్నాం కాబట్టి సో ఈజీగా అయిపోతుంది త్వరగా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ మనం ఇంకా వాటర్ కావాలంటే ఇంకో 1 మోర్ కప్ యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలా పెట్టేసుకున్నాం కదా మొత్తం అన్నీ వేసేసుకుందాం మనము సో మనం దీన్ని సిమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగ ఈ మసాలా మూత పెట్టేసుకుంటే మసాలా అనేది ఎగ్కి అన్నిటికీ పడుతుంది ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసింది మసాలా అనేది బాగా పట్టేసింది సో ఈ కొంచెం మసాలా అనేది ఉంచుకోవాలి కర్రీలోకి కలుపుకోవడానికి ఉంటుంది బాగా సో ఇంకా దీన్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఓకే ఫ్రెండ్స్ మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం చూడండి ఎంత ఈజీగా ఎంత టేస్టీగా మిల్ మేకర్ ఎగ్ మసాలా కర్రీ మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్